బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైట్రా ఉక్కుపాదం మోపుతుంది. ఖానాపూర్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైట్రా అధికారులు నీలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలలో నిర్మాణం ఏర్పాటు చేయడంతో హైట్రా కూల్చివేతలు చేస్తున్నట్లు తెలిపింది. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని హైట్రా అధికారులను యాజమాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీంతో హైట్రా అధికారులకు యాజమాన్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైట్రా ఉక్కుపాదం మోపుతుంది. ఖానాపూర్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైట్రా అధికారులు నీలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాల నిర్మాణం ఏర్పాటు చేయడంలో హైట్రా కూల్చివేతలు చేస్తున్నట్లు తెలిపింది. ఇక మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని హైట్రా అధికారులను యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో హైట్రా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ అరుణ్, మనం చూస్తున్నాం కదా గత వారం 10 రోజుల నుంచి కూడా హైడ్రా అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. ఒకసారి తాజాగా చూస్తుంటే గనక కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం ఏదైతే గండిపేట సమీపంలోని ఖానాపూర్ దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా చెరువులో అక్రమంగా నిర్మించినాయి, కాబట్టి వాటి మీద హైడ్రా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది చెప్పచ్చు. అంటే ఈ రోజు గండిపేట ఖానాపూర్ లో ఈ ఘటన చూడాలి. అంటే ఈ కూల్చివేతల కార్యక్రమం హైడ్రా జిహెచ్ఎంసీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూల్చివేతల సందర్భంగా అక్కడ మనకి ఉద్రిక్త పరిస్థితులు ఖచ్చితంగా నెలకొంటాయి. ఎందుకంటే అక్కడ నిర్మాణాలు అడ్డుకోవడము, నిర్మాణాలు ఏవైతే నిర్మించిన భవనాలను కూల్చివేయడం వల్ల అక్కడ యజమానులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మనకి హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు తగిన పోలీస్ సహకారంతోనే ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మనం ఒకసారి వారం 10 రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక హైడ్రా ఈ విషయంలో ఏదైతే అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల మీద చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపుగా 600 పైచీలకు ఉండాల్సిన చెరువులన్నీ కాస్త చిన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అదేవిధంగా సరస్సులు కావచ్చు, అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 50% చెరువులు అయితే కనిపించకుండా పోయిన పరిస్థితి, మిగిలిన 50% పరిస్థితి చెరువులు కూడా చాలా మంది వ్యక్తి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ ని కూడా మొత్తం క్రాస్ చేసుకుని అక్రమ నిర్మాణదారులు వాటన్నీ కూడా పూడ్చి వేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకోసం హైదరాబాద్ లో మనం ఏ కొద్దిగా చినుకు పడ్డా సరే మొత్తం హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి, వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అంతరికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చెరువులు ఎప్పుడైతే నీరు అనేది ఒక గ్రావిటేషన్ గా ముందుకు ప్రవాహంగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఉంటుంది, దాని దారిలో ఏవి కూడా అక్రమాలు అంటే ఏ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ముంచివేసే పరిస్థితి వాటి నీటికి ఉంటుంది. ఈ నీళ్లన్నీ కూడా స్థానికంగా ఉన్న చెరువుల్లోకి అక్కడ నిలిప్తమై ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ చెరువుల్ని కబ్జా చేసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టారో ఆ నీటికి వేరే మార్గం లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే మనకి హైదరాబాద్ రోడ్ల మీద కూడా నడుములోతు నీళ్లు నిలబడము, బస్తీలు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని గ్రహించిన ప్రభుత్వము, జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా దీనికి ఇప్పుడే పులి స్టాప్ పెట్టకపోతే కనుక దీని ఫర్దర్ గా అంటే భవిష్యత్తులో మరింత ఈ నీళ్ల వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని గ్రహించిన తర్వాతనే హైడ్రా ఈసారి ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. గత మనం వారం 10 రోజులు కూడా చూసుకుంటే కనుక కుత్బుల్లాపూర్ సమీపంలో జరిగింది, అంతకుముందు నేరేడ్మెట్ సమీపంలో అక్కడ జరిగింది. అక్కడ చెరువులు ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో అక్కడక్కడ చెరువుల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలని నిర్దాక్షిణ్యంగా కూలివేస్తున్నది. అది 5 అంతస్తులు కావచ్చు, 10 అంతస్తులు కావచ్చు, లేదా 1వ అంతస్తులు కావచ్చు, అన్నింటినీ కూడా కూల్చివేసే పనులు అయితే చేపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ముందస్తు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి పదే పదే ఎవరైతే నిర్మాణదారులు కావచ్చు లేకపోతే ఇంటి యజమానులు కావచ్చు చెప్తున్నారో, అసలు ఆ నిర్మాణం వాళ్ళు నిర్మించిన నిర్మాణము అక్రమమైనది అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అక్కడ తక్కువ రేటుకి ధరలు రావడము, చెరువుల నిర్మాణం జరుగుతుందని తెలవడము, ఇవన్నీ కూడా తెలిసిండే చేశారు. కాబట్టి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాటి నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, వాటికి పూర్తిగా పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఆయా సంస్థల మీద ఉంది, కాబట్టి ఖచ్చితంగా కూల్చివేసే కార్యక్రమాలు చేపడుతుంది. అయితే మరోవైపు ఏవైతే
ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారుల పాత్ర లేకపోలేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఏ నిర్మాణం చేపట్టాలన్నా సరే జిహెచ్ఎంసీ వారికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చెరువులో కట్టడాలు కడుతున్నప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వాటిని చూసి ఎందుకు ఆ పర్మిషన్స్ ఇచ్చారనేది కూడా జిహెచ్ఎంసీ అధికారుల మీద, టౌన్ ప్లానింగ్ అధికారుల మీద పూర్తి స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం చెరువుల్లో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా నేల కూల్చాల్సిందే అని చెప్పి హైదరా భావించింది. అందుకోసమే ప్రతి చెరువును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నాలు కూల్చివేయడం అయితే చేస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హైదరాకి పవర్స్ ఇచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక జస్ట్ ఒక వారం రోజుల క్రితమే హైదరాబాద్ లో దానం నాగేందర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అంటే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనకు సంబంధించి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.